ఈరోజు మనం మంచి రుచికరమైన నాటుకోడి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ నాటుకోడి పులుసు అనేది మామూలుగా మనకు దోశ, ఇడ్లీ, అలసంద వడలు, పూరి, చపాతి, నాన్, పుల్క, తర్వాత రాగి సంగట్లోకి, వైట్ రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ నాటుకోడి పులుసుని మనం టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలండి ఇవి, ఒక అరకేజీ తీసుకున్నాను. ఈ నాటుకోడి ముక్కల్ని బాగా ఒక 4-5 సార్లు నీళ్ళల్లో బాగా వాష్ చేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ విధంగా చేసి పెట్టేశాను. ముందుగా ఈ చికెన్లో కొద్దిగా రాళ్ళు ఉప్పు, కొద్దిగా పసుపు పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, పసుపు పొడి కూడా 1 టీ స్పూన్ వేశాను, 1 టీ స్పూన్ ధనియాల పొడి. అన్నీ మనం కొంచెం కొంచెం వేసుకొని ఈ ముక్కలకి పట్టించి పెట్టామంటే మనకు చప్పగా లేకుండా టేస్ట్గా ఉంటుంది. అవన్నీ వేయించుకునే లోపల ఈ చికెన్ కూడా కొంచెం మ్యారినేషన్ అవుతుంది. అలాగే కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని 1-2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు మేమైతే వేస్తామండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క. నేను అల్లం వెల్లుల్లిలోనే కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క వేసి మిక్సీ వేసేసుకుంటాను. సో అందుకని ఎక్కువ గరం మసాలాలు వాడను. ఇక్కడ 1 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు. ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేగింది. ముందుగా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఈ నాటుకోడి ముక్కలు ఇందులో వేయాలి. ఇప్పుడు ఈ చికెన్ని 5-6 నిమిషాలు బాగా ఇలా కలుపుకుంటూ బాగా వేగనివ్వాలి. ఇది మనకు నాటుకోడి కాబట్టి విత్ స్కిన్ ఉందండి. సో అందుకని మనం ఎక్కువ ఆయిల్ వేయకూడదు, తక్కువ ఆయిలే వేసుకోవాలి. ఇందులో ఆయిల్ వస్తుంది మళ్ళీ. చూడండి, ఇది బాగా మనకు మగ్గింది. ఇందులో ఆయిల్ అలాగే వాటర్ కూడా వస్తూ ఉంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి మనం అన్నీ ముందే కొంచెం కొంచెం వేసాము. 1 టీ స్పూన్ పసుపు పొడి వేయాలి. ఇందులో 1 చిన్న టమాటో అయితే సరిపోతుంది. మరి ఎక్కువ టమాటోలు వేసామంటే కర్రీ అనేది మనకు స్వీట్గా వచ్చేస్తుంది. వాటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను. మనము ఇప్పుడు ఇంకొంచెం రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. అప్పుడు చికెన్కి మాత్రమే వేసాము. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళా 1-2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. అప్పుడు మనకు మంచి కలర్ కాంబినేషన్ వస్తుంది, కర్రీ కూడా ఎటువంటి స్మెల్ అనేది లేకుండా మంచి టేస్ట్గా ఉంటుంది. మామూలుగా ఈ నాటుకోడి పులుసును కూడా మనం కొంచెం ఉడికించుకొని కొంచెం అప్పటికప్పుడు 2 మిరపకాయలు, ధనియాలు అలా వేయించుకొని ట్రెడిషనల్ వేలో కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ కుక్కర్లో ఈ విధంగా చేస్తున్నాము. నాటుకోడి అనేది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. సో ఈ విధంగా అయితే మనము టేస్ట్గా క్విక్గా చేసేసుకోవచ్చు. ఈసారి నేను ట్రెడిషనల్ వేలో నాటుకోడి పులుసుని అప్పటికప్పుడు అన్నీ వేయించుకొని ఎలా చేస్తారో అది వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇదంతా బాగా మనకు వేగింది. బాగా వేగినట్టుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, స్మెల్ లేకుండా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. తర్వాత ఇందులో మెయిన్ అండి మిరియాల పొడి. నేను అందుకే పచ్చిమిర్చి వేశాను, కారం వేశాను, కాబట్టి మిరియాల పొడి కూడా వేస్తున్నాను. కాబట్టి అన్నీ మనం కరెక్ట్గా వేయాలి కాబట్టి కారము అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫ్రెష్గా దంచుకున్న మిరియాల పొడిని 1 టీ స్పూన్ వేశాను. ఆ మిరియాల పొడి కూడా మనకు మెత్తగా ఉండదు, చూడండి కనిపిస్తుంది, కొంచెం అలా బరకబరకగా ఉండాలి. ఇప్పుడు 1 నిమిషం ఫ్రై చేసేసుకుందాము. చూడండి, మనం ఆయిల్ తక్కువ వేసాం, అయినా ఆయిల్ వచ్చింది. కాబట్టి చాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఇలాంటప్పుడు వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసామంటే మనకు ఆయిల్ ఆయిల్గా ఉంటుంది, టేస్ట్ అనేది నూనెగా అనిపిస్తుంది, వెగట్ అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసేసుకుందాం. 1 పెద్ద గ్లాస్ నీళ్లు వేసుకోవాలి ఈ క్వాంటిటీకి. మరి ఎక్కువ నీళ్ళు అనేది కూడా వేయకూడదు, కుక్కరే కాబట్టి మనకు సరిపోతాయి ఈ నీళ్లు. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం.
ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్లో ఒక 6 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఒక్కొక్కసారి మనకు చికెన్ అనేది నాటుకోడి అనేది లేతగా ఉంటుంది, ఒక్కొక్కసారి ముదురుగా ఉన్నప్పుడు మీరు చూసి మళ్ళీ విజిల్స్ పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టేశామంటే మెత్తగా అయిపోతుంది. ఆల్రెడీ నేను ఈ చికెన్ని బాగా ఫ్రై చేసేసాను కదా. అంతే అండి, విజిల్స్ వచ్చాయి. నేను అది ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ ముక్కలు కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడికాయి. మరీ మెత్తగా ఉడికినా బాగుండదు, అలాగని ఉడకకుండా ఉన్నా కూడా బాగుండదు, కాబట్టి సరిపోయింది. చూడండి మనం ఏం ఎక్కువ మసాలాలు వేయకున్నా కూడా గ్రేవీ అనేది వచ్చింది. చాలా బాగుంటుందండి ఈ పెప్పర్ టేస్ట్తో. మనకు కొంతమంది కొబ్బరి అలా తినరు, అలాంటి వాళ్ళు ఈ విధంగా మనం ఈజీ మెథడ్లో టేస్ట్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదే విధంగా మామూలు మనం బ్రాయిలర్ చికెన్ ఉంటుంది కదా, అది కూడా చేసుకోవచ్చు. అలాగే మటన్ కర్రీని కూడా ఇదే స్టైల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాము. ఈ మాత్రం మనకు పులుసు అనేది ఉండాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి డిష్ అవుట్ చేసేసుకుందాం. వేడి వేడి నాటుకోడి పులుసుని నేను రీసెంట్గా అలసంద వడలు కూడా వీడియో అప్లోడ్ చేశాను, అందులోకి సూపర్గా ఉంటుంది కాంబినేషన్. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే అండి, తినేటప్పుడు మీరు కొంచెం లెమన్ని పిండుకొని లెమన్ జ్యూస్ని కొంచెం ఉల్లిపాయతో కానీ తింటే చాలా బాగుంటుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. కాబట్టి ఇలా ట్రై చేయండి మీరు బ్రేక్ఫాస్ట్లోకి దోశ ఇడ్లీ పూరి చపాతీ నాటుకోడి పులుసు అనేది అందరూ కూడా చాలా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఈ విధంగా టేస్ట్ చేసి చూడండి, మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రాగి సంగటితో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.